శ్రీకాళహస్తి పట్టణంలోని నవయుగ హోటల్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆహార కల్తీ నిరోధక శాఖ మరియు విజిల్స్ డిపార్ట్మెంట్. శ్రీకాళహస్తి పట్టణంలోనే నగర వీధుల్లోని రుచికి శుచికి ప్రఖ్యాత గాంచిన నవయుగ హోటల్లో మాంసాహారాలు నిల్వ వస్తువులను నిల్వ ఉంచి వాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు చిత్తూరు థర్డ్ డివిజన్ సిబ్బంది షమీబ్ బాషా ఆధ్వర్యంలోని నవయుగ హోటల్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా నవయుగ హోటల్ నందు కొద్ది రోజులుగా నిల్వ ఉన్న చేప మాంసము, కోడి మాంసము మరియు కల్తీ వస్తువులతో తయారు చేసిన మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీని లభ్యం కావడంతో మరియు దాదాపుగా గత 7 సంవత్సరముల నుంచి లైసెన్స్ లేకుండా హోటల్ నడుపుతూ ఉండటంతో హోటల్ యాజమాన్యంని డిపార్ట్మెంట్ వారు విచారణ చేసి కేసు నమోదు చేసి నవయుగ హోటల్ నుంచి కల్తీ ఆహారమైన 1 కిలో చికెన్ బిర్యానీ, 1 కిలో మటన్ బిర్యానీ మరియు పెరుగు అన్నం శాంపిల్స్ ను తీసుకుని వెళ్తున్నామని, వాటిని ల్యాబ్స్ కు పంపిస్తామని అన్నారు. అలాగే వాళ్ళు మార్కెట్ మళ్ళీ